ఎన్నో ఏళ్ల తర్వాత మనమందరం ఒకే వేదిక మీదకి వచ్చాము. ఇటువంటి సందర్భంలో ఏదైనా చిన్న చిన్న కార్యక్రమంలో పొరపాటు జరిగితే పెద్ద మనసుతో మీరు దృష్టిలో పెట్టుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ముందు వేదిక పైన ఉన్నటువంటి పెద్దల్ని మన ఇల్లమ్మ తల్లి అదేవిధంగా సర్వే పాపన్నకి పూల అలంకరణ చేస్తూ అందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అత స్టేజ్ పై ఉన్న మా కన్వీనర్ బుర్ర నారాయణ గారు, అలాగే ఎల్లమ్మ లక్ష్మణ్ గౌడ్ గారు, మన గంధర్వపేట నర్సన్న నాగరాజు, మీరందరూ వచ్చారు. మీరు టైంకు ఇంత వర్షం ఉన్నా కూడా మీరు సకాలంలో మీరు అందరు చేరుకొని వచ్చినందుకు మీకు అందరు ధన్యవాదాలు. ఇంకా వక్తలు మాట్లాడుతుంది, వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను లాస్ట్ మాట్లాడతాను. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిరు గౌడ గారు, మొట్టమొదటిసారిగా మా కమిటీ ఎన్నుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు పిల్లమ్మ గుడి వేసేవాళ్ళు మన కులస్తుల పిల్లలకు వర్షపత్రాలు ఇయ్యగా, ఇది మొట్టమొదటి మీటింగు, ఇది మొట్టమొదటిసారిగా మనం చేయగలిగే కార్యక్రమం. పిల్లలకు వారికి ముందు ఇంకా ప్రోత్సహించడానికి
पद पै तरगत इंका पद पोटी पड़ चली एनो अवारड़ी अंदर्भंगेक वारी प्रोत्साहिस्तना गौड़ संक्षेम संघ तरफ वारी कृतज्ञ कार्यक्रम इंका एनो चाहूं पूर्ति स्थाई कमटी वेक तरह अब मंडल वारी अब दाखिल बाध्य वह अब आटी तो इंका एनो संक्षेम कार्यक्रम चीजा आध्र्यो अलागे पेदू मलगार डिप्यूटी मजी अध्यक्ष डिप्यूटी सभ्यु अलागे बुलग नागराज कौन अलागेल चैरम सिंगल चैरम भास्कर गारे देवानंद गारी मन मंडला उ मन गौड़ पेदू गौड़ संघाल अध्यक्ष गौड़ संबंधी कुलवृत्त संबंधी अंदर प्रोत्साहन तो कार्यक्रम निजाजु पिल तो स्टार्टी रेप राबे कला इंका मुझे मुझे एनो कार्यक्रम से पड़ा ऊर्दागार मुंह मेमंदर इंटर नी आयुक तोड़ने वाला उपक मन गौड़ संक्षेम इंका एनो विधाल कार्यक्रम से पड़ा की माँ उत्साह पेर पेरना धन्यवाद कार्यक्रम इपड़े माला वर को स्पष्ट వివరించే విధంగా అనుకూల పరిస్థితులకు సంబంధించినటువంటిది మరి వారికి నేను హృదయపూర్వకంగా పురనారాయణ గౌడ్ గారికి అభినందనలు. తర్వాత వారి సహకారం అనేటువంటిది తప్పకుండా ఏదైనా చెప్పాను కదా ఒకటే విషయం ఎప్పుడైనా తను సాయం చేసినటువంటిది అన్న చేస్తున్నాడు అన్న అంటే మనన్న మనం చేస్తున్నాం సాయం అనేటువంటి ఆలోచన దాన్ని ఎక్కడ తేడా ఇది నేను మీరు ఆచరణలో మీరు అమలు చేసినట్లయితే తప్పకుండా మనలో కొద్ది ప్రశాంతత వస్తుంది. బరువు పెంచుకోకండి గుండెల్లో. ఈయనెవరు ఈయన ఎదుగుతున్నాడు ఇస్తే రేపు ఏమో అవుతాడు ఏమో ఏటో పోతాడని ఇతర కులాల సంఘాలు అనుకుంటే అనుకునేవ్వండి. మనకి పెద్ద ఇబ్బంది పేరు ఈయన రాజకీయం కోసం ఎదగడానికి చేస్తున్నాడా లేకపోతే ఇంకా గొప్పవాడైతున్నా అని అందరిలో పేరు వస్తుంది అనేటువంటి వచ్చిన వాళ్ళు అనుకోని అది వాళ్ళకి కావాల్సినటువంటిది వాళ్ళకి అవసరమైనటువంటిది మనం అనుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనం మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. ఈయన ఏమైనా సరే ఎంత దూరం అయినా సరే ఆయన మన అవసరానికి ఆయన ఉన్నాడు ఆయన అవసరానికి మనం ఉంటామనేటువంటి ఒక ఆలోచన సాధించినట్లయితే తప్పకుండా ఒకరికొకరు మనం తోడుగా ఉన్నట్టు అవుతుంది. వారికి ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి ఆ విధంగా అందించే సహాయానికి విద్యారపరంగా ఉన్నటువంటి మేధావులు వారు వారికి ఉన్న విజ్ఞాన సంపదను పంచడానికి వారు ముందుకు రావాలి. అదేవిధంగా ఆలోచనలు పంచడానికి అవసరమైన వాళ్ళు రావాలి. రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయంగా మన సంక్షేమ సంఘానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నారో దాన్ని మనకు ఉపయోగపడే విధంగా వాళ్ళ సహకారం తీసుకోవాలి. మనకు ఎవరికి ఏ సంపద ఉందో ఏదో రకమైన సంపద ప్రతి మనిషిలో ఉంటుంది. కొందరికి ఏమి లేకపోతే సమయం ఇచ్చేటువంటి సందర్భం కూడా ఉంటుంది. వారి సమయాన్ని ఇవ్వండి. అందరూ కూడా ఏ రకంగా త్యాగం చేసినా ఏ విధంగా దీంట్లో భాగస్వామ్యమైనా కూడా అందరూ కూడా గొప్పవాళ్ళు అనేటువంటి భావన మనకు రావాల్సిన అవసరం ఉన్నది. చరిత్ర గొప్పదైనా కూడా చరిత్రను ఎప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటే తప్ప ఆ చరిత్ర ముందుకు సాగుతుంది. లేకపోతే చరిత్రను అంతం చేస్తారు. ఇవాళ ఎంతమంది గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నటువంటి మేధావులు చారిత్రక విశ్లేషకులు తర్వాత పుస్తక రచయితలు కానీ విప్లవ నేతలు కానీ విప్లవకారులు కానీ మరి ఇంత దశాబ్దాల కాలంలో మొట్టమొదటి తొలి తెలంగాణ సమర యోధుడు ఒక సర్దార్ సర్వాయి పాపన్న అని గట్టిగా ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితుల్లో ఈరోజు విజ్ఞానం లేరు తర్వాత మేధావులు లేరంటే దానికి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే మనకు నిగర్వులు మనకు మనముగా మనం గొప్పగా చెప్పుకునేటువంటి మనస్తత్వం లేనటువంటి వాళ్ళం. కాబట్టి ఆర్థికంగా ఆర్థిక పరిపుష్టి లేక ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళని పలకరిస్తూ మరి ఆర్థిక సహాయం అందించి మరి ముందుకు వెళ్తున్నాడు మన గోవర్ధన గారు. మరి ఈనాడు ఎంతో మంది డబ్బులు ఉన్నాయి, ఉన్నా కానీ డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం ఎవరికి ఉండదు. అంటే ఉదార స్వభావము సేవాభావం అనేటువంటివి ఉన్నప్పుడు మాత్రమే అది అందరికి సాధ్యమవుతుంది. మరి డబ్బులు ఉన్నా కానీ సరిపోదు, సేవాభావం కూడా ఉండాలి. మరి అలాంటి సేవాభావం కలిగినటువంటి మన గోవర్ధన గారు ఈ బృహత్తర కార్యక్రమం అంటే ఈనాడు గౌడ బిడ్డలు ఎంతో మంది పేదరికంలో ఉండి చదువుకోలేకపోవడం
తర్వాత ఆర్థికంగా లేక వెనుకబడిపోవడం అనేటువంటి ఉన్నాయి కాబట్టి మరి అలాంటి పిల్లల కోసం నేను ఉన్నానంటూ అన్నగారు ముందుకొచ్చి మరి కొంతమంది గౌడ బిడ్డల్ని చదివించడానికి డబుల్ ఆర్థిక సహాయం చేస్తూ ఇంకా మరి విద్యార్థుల్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో మంచి మార్కులు పొందినటువంటి విద్యార్థులకు ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు పొందినటువంటి విద్యార్థులకు నేనున్నానంటూ మన గౌడంగల వెన్నట్టు ఉంటూ మన 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 యొక్క కష్టాల్ని తుడవడానికి కష్టాల్ని చెరిపేయడానికి మరి ముందుకు వస్తున్నాడు అటువంటి అన్నగారికి మనం అందరం కూడా వెన్నట్టు ఉంటూ వాళ్ళని ప్రోత్సహించినట్టయితే ఇంకా కూడా వారు ముందుండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు అంతేకాకుండా మరి అలాంటి అన్నగారితో ఇన్స్పైర్ అయ్యి ఇంకా కొంతమంది మరి చాలా మంది వంగ కౌశిక్ వినయ్ 10 GPA కొంచెం తొందరగా రండి నాగుల హర్షిత 10 GPA పోల అక్షయ 10 GPA ఎదురుగట్ల నందిని 10 GPA 10th క్లాస్ పిల్లలు ఎవరైతే మెమోటోలు తీసుకుంటారో వాళ్ళు కిందకి వెళ్ళండి